సర్పదేవతా భీమమ్మ వృత్తాంతం ఏమిటి? కర్ణాటక రాష్ట్రంలోని రామనగర్ జిల్లా చెన్నపట్టణ తాలూకాలో ఉన్న బీవిహళ్ళి అనే గ్రామంలో ఓ దేవత సర్పరూపంలో కనిపించి తనకు ఆలయం నిర్మింపజేసుకున్నది. యదార్థంగా జరిగిన ఈ సంఘటన యొక్క వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాం. బీవిహళ్ళి అనే ప్రదేశంలో కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని విచిత్ర సంఘటనలు జరగటం ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో ఉన్న 3-4 ఇళ్లలో ఒక త్రాచుపాము అనేక సమస్యలను తెచ్చిపెట్టింది. ఒకప్పుడు ఆ ఇళ్లకు దగ్గరలో ఒక పాడుపడిన ఆలయం ఉండేది. ఆ పాడుబడ్డ ఆలయం శిథిలాలలో ఒక రావి చెట్టు మొలిచి పెద్దది కావడం మొదలుపెట్టింది. ఆ చెట్టు క్రమంగా పెరుగుతూ ఉంటే దాని యొక్క కొమ్మలు ఆ చెట్టుకు దగ్గరలో ఉన్న ఒక ఇంటి మీదకి పెరిగాయి. అప్పటి నుండి ఆ ఇంట్లో చెప్పడానికి వీలు కాని విచిత్రమైన సమస్యలు మొదలయ్యాయి. వాళ్ళ ఇంట్లో టీవీ మీద కానీ సోఫా మీద కానీ ఇంట్లో ఏదో ఒక మూల కానీ ఒక పెద్ద త్రాచుపాము పడగవిప్పి కనబడేది. మొదట్లో వారానికో 10 రోజులకో కనబడేది. కొంతకాలం తర్వాత ఆ సర్పం ప్రతిరోజు ఆ ఇంట్లో కనబడేది. కారణం ఏమిటో తెలియదు, కానీ ఆ సర్పం ఆ ఇంట్లో కనబడడం మొదలుపెట్టిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకి మానసికంగా అశాంతి కలగటం, ఆర్థికంగా దెబ్బతినడం జరిగింది. తమ ఇంటిపైన వ్యాపించి ఉన్న రావి చెట్టు కొమ్మల వల్ల ఇలా జరుగుతుందని భావించి ఆ కొమ్మల్ని నరికినట్లయితే వారం రోజుల్లోగా ఆ ఇంట్లో ఏదో ఒక పశువు చనిపోవడం జరిగేది. ఇక విసిగిపోయిన ఒకరోజు ఆ ఇంట్లోని ఇద్దరు వ్యక్తులు ఆ త్రాచుపామును కర్రతో కొట్టి చంపారు. అయినప్పటికీ ఆ సర్పం మళ్ళీ మళ్ళీ ఆ ఇంట్లో కనబడటం ప్రారంభించింది. ఆ తర్వాత ఆ పాము ఎల్లకాలం ఆ ఇంట్లోనే సంచరించడంతో ఆ ఇంట్లో వాళ్ళు మరణ భయంతో ఆ ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడకు కొంత దూరంలో వేరే ఇల్లు కట్టుకుని అక్కడ ఉండడం ప్రారంభించారు. ఆ తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. అప్పటికి ఆ విషయం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఇందుకు కారణం ఏమిటా అని వారు పరిశోధన కొనసాగించగా తెలిసిన విషయం ఏంటంటే, పాత ఇల్లు ఉన్న స్థానంలో ఒకప్పుడు భీమమ్మ అనే గ్రామదేవత ఆలయం ఉండేదని, ఆ ఆలయం పైన ఇల్లు నిర్మించబడిందని, ఆ కారణంగానే భీమమ్మ సర్పరూపంలో ఆ ఇంట్లో వాళ్ళకి కనబడి భయపెట్టి ఆ ఇంట్లో వాళ్ళని బయటికి తరిమివేసిందని, అంతేకాకుండా ఆ ప్రాంతంలోని ఒక స్త్రీ బావి దగ్గరకు నీరు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ముఖం నిండా కుంకుమ పులుముకున్న ఒక పండు ముత్తైదువు కనిపించిందని, ఆమె ఆ స్త్రీని చూసి చిరునవ్వు నవ్వి ఆపై త్రాచుపాముగా మారిపోయి అక్కడి నుండి బాక్కుంటూ ప్రక్కకి వెళ్ళిపోయిందని ఓ వార్త ఆ ప్రాంతంలో ప్రచారంలోకి వచ్చింది. ఒక వృద్ధుడికి కూడా ఇలాంటి దృశ్యం ఎదురైంది. ఒక స్త్రీ తన కళ్ళ ముందే సర్పంగా మారి పాడుబడ్డ గుడి శిథిలాలలోకి దూరిపోయిందని ఆ వృద్ధుడు గ్రామస్తులకు తెలియజేశాడు. గ్రామస్తులు అందరూ తలా కొంచెం చందాలు వేసుకుని భీమమ్మ ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించారు. ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్నంత కాలము ఒక త్రాచుపము దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మపై కూర్చుని ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించినట్టుగా ఆ ప్రాంత ప్రజలు చెప్పుకుంటున్నారు. తన ఆలయాన్ని మరలా నిర్మించమని కోరటానికే భీమమ్మ దేవత సర్పరూపంలో అందరికీ కనిపిస్తుందని ఆ గ్రామస్తులకు అర్థమైపోయింది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.